హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు టెట్కమ్ టీఆర్టీకి ప్రత్యేకంగా రూపొందించినటువంటి విద్యా దృక్పథాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీని ఫస్ట్ క్వశ్చన్, వేద విద్యలో ఉపనయనం అనేటటువంటి ఉత్సవంతో విద్య ప్రారంభం అనంతరం స్వీకరించేటటువంటి ఆశ్రమం ఏమిటి? ఆన్సర్, బ్రహ్మచర్య ఆశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా ప్రాథమిక విద్యా పథకం లక్ష్యాలలో లేనటువంటి అంశం ఏమిటి? జిల్లా ప్రాథమిక విద్యా పథకం లక్ష్యాలలో లేనటువంటి అంశం ఏమిటి? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణలో భాగంగా ఉపాధ్యాయ కేంద్ర సమావేశాల ఏర్పాటు, ఇది దీని లక్ష్యాలలోని అంశమే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, విద్యా విధానంలో స్థూల ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వటం, ఇది లక్ష్యాలలో లేనటువంటి అంశం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, బాలబాలికల్లో అభ్యసన తేడాలను తగ్గించడం, ఇది కూడా ఉన్నటువంటి అంశమే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఉపాధ్యాయ గ్రాంటుల ఏర్పాటు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఇవి మూడు కూడా జిల్లా ప్రాథమిక విద్యా పథకం లక్ష్యాలలో ఉన్నటువంటివి. లేనటువంటి అంశం ఏంటంటే ఆప్షన్ టూ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రవేశం పొందాలంటే బాలికలకు ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత? ఆన్సర్, 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకం కింద 8-9వ తరగతుల బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేస్తుంది, అది ఏ పథకం కింద? ఆన్సర్, బడికి వస్తా అనేటటువంటి పథకం కింద, బడికి వస్తా అనే పథకం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ విద్యా విధానంలో విద్యా కార్యక్రమాల ప్రారంభం ముగింపు ఉత్సవాలు వరుసగా, పబ్బజ్జ, ఉపసంపద. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ సిఫారసుల ప్రకారం మాధ్యమిక విద్య నిర్వహణ బాధ్యతలను కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘానికి అప్పగించారు? ఆన్సర్, సెకండరీ విద్యా కమిషన్, ఈ కమిషన్ యొక్క సిఫారసుల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రానికి విద్యకు ఉన్నటువంటి సంబంధాలను గురించి వాటి సహ సంబంధాలను వివరించింది ఎవరు? అర్థశాస్త్రానికి ఇంకా విద్యకు ఉన్నటువంటి సంబంధాలను గురించి వాటి సహ సంబంధాలను గురించి వివరించింది ఎవరు? ఆన్సర్, జాన్ ఆడమ్స్ వీరు వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉపకార వేతనం 1,250 రూపాయలు అందించడానికి జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను నిర్వహించేది ఏమిటి? జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను నిర్వహించేది ఏంటంటే, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం 2005లోని అధ్యాయాలు సెక్షన్లు వరుసగా. ఆన్సర్, సమాచార హక్కు చట్టం 2005లోని అధ్యాయాలు 6, సెక్షన్లు 31. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి పిల్లలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం విధించాల్సినటువంటి జరిమానా ఎంత? ఆన్సర్, 25,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ ప్రజ్ఞా పరీక్ష అశాబ్దిక సామూహిక పరీక్ష?
ఏ ప్రజ్ఞా పరీక్ష అనేది అశాబ్దిక సామూహిక పరీక్ష. ఆన్సర్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష. ఓకే, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష ఇదేంటంటే, ఈ పరీక్ష అశాబ్దిక సామూహిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తంతర్గత ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాక్యం ఏమిటి? వ్యక్తంతర్గత ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాక్యాలు అవేంటంటే, పునీత్ చదువులో చూపించేటటువంటి ప్రతిభను క్రీడల్లో చూపలేడు. ఓకే, ఇది సరైనటువంటి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానటువంటి వాక్యం గుర్తించండి. సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానటువంటి వాక్యం, అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సహజ సామర్థ్యం అధ్యయనానికి మూల పురుషుడిగా సిఎల్ హాల్ను పేర్కొంటారు. సిఎల్ హాల్, ఇది సరైనటువంటి వాక్యమే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, తరగతి గదిలోని విద్యార్థుల ప్రస్తుత నిష్పాదనను తరగతి గదిలోని విద్యార్థుల ప్రస్తుత నిష్పాదనను బట్టి వారి భవిష్యత్ను ఊహించవచ్చు. ఇది కూడా సరి అయినటువంటి వాక్యమే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, పిల్లలలో కనిపించేటటువంటి సహజ సామర్థ్యాలు పుట్టుకతో వస్తాయి. ఇది కూడా సరి అయినటువంటి వాక్యమే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, సహజ సామర్థ్యాలు వైయక్తిక భేదాన్ని చూపవు. ఇది సరి కానటువంటి ఆప్షన్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్, ఇది సరి కానటువంటి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో ప్రకల్పన పద్ధతిని అనుసరించి విద్యార్థులకు అనుభవాలను కల్పిస్తున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ అభ్యసన ఉపగమ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో ప్రకల్పన పద్ధతిని అనుసరించి విద్యార్థులకు అనుభవాలను కల్పిస్తున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ అభ్యసన ఉపగమన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు? ఆన్సర్, అంతరదృష్టి అభ్యసన అనుభవం అనే సిద్ధాంతాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో పండించే ఔషధ మొక్కల గురించి బోధించిన ఒక ఉపాధ్యాయుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఇతర దేశాల్లో పండేటటువంటి ఔషధ మొక్కలను కూడా కలిపి బోధిస్తున్నారు. అయితే టార్న్డైక్ నియమాలలో ఈ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి నియమం ఏమిటి? ఆన్సర్, సంబంధ నియమం. సంబంధ నియమాన్ని అనుసరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ అనే బాలుడు తన ఉపాధ్యాయుడు ప్రస్తుతం బోధిస్తున్నటువంటి పర్యావరణం జాగ్రత్తలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని వింటూ ఇంతకుముందు అభ్యసించినటువంటి ఈ పాఠ్య విషయాలను జోడించి అర్థం చేసుకుంటున్నాడు. అయితే ఈ విషయాన్ని వివరించే అభ్యసన లక్షణం ఏమిటి? ఆన్సర్, అభ్యసనం సంచిత స్వభావాన్ని చూపుతుంది అనే అభ్యసన లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత ఎవరంటే వర్తిమర్. ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత వర్తిమర్. నెక్స్ట్ క్వశ్చన్,
నిబంధన సిద్ధాంతాలకు సంబంధం లేని వాక్యం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే సంశ్లేషణాత్మక అభ్యసనం, సెకండ్ ఆప్షన్ విశ్లేషణాత్మక అభ్యసనం, థర్డ్ ఆప్షన్ ఉద్దీపన ప్రతిస్పందనలకు ప్రాధాన్యం, ఫోర్త్ ఆప్షన్ ప్రవర్తనవాదానికి చెందింది. ఓకే, వీటన్నింటిలో కూడా నిబంధన సిద్ధాంతాలకు సంబంధం లేనటువంటి వాక్యం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, సంశ్లేషణాత్మక అభ్యసనం అనేటటువంటి వాక్యం. ఇది నిబంధన సిద్ధాంతాలకు సంబంధం లేనటువంటి వాక్యం, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల్లోని దాదాపు శాశ్వత గుణాలను గుర్తించి వాటి ఆధారంగా 16 PH అనే నికషను రూపొందించింది ఎవరు? నికషను రూపొందించింది ఆన్సర్ ఆర్బి కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, రోషకు శిరామరకల పరీక్షకు సంబంధించి సరికానటువంటి వాక్యం ఏమిటి? రోషకు శిరామరకల పరీక్షకు సంబంధించి సరికానటువంటి వాక్యం అదేంటంటే, ఇది చిన్న పిల్లలకు మాత్రమే తయారు చేసినటువంటి పరీక్ష అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరి కానటువంటి వాక్యం. మరి సరైనటువంటి వాక్యాలు ఏంటో చెప్తున్నాను. ఈ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చింది బెక్. నెక్స్ట్ ఆప్షన్, వ్యక్తి మూర్తిమత్వాన్ని స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు అనే అంశాల ద్వారా అంచనా వేస్తారు. నెక్స్ట్ ఆప్షన్, నిర్ణీత కాల పరిమితి లేదు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా, అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ 3 కూడా సరి అయినటువంటివి. సరి కానటువంటిది ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ కూడా సెకండ్ ఆప్షన్, సరి కానటువంటిది అంశం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.